आजादी के अमृत महोत्सव में हम सभी ने संकल्प लिया है कि देश अपने स्वाधीनता संग्राम के इतिहास और उसकी प्रेरणाओं से परिचित हो। आज का ये कार्यक्रम उसका भी प्रतिबिंब है। स्वातंत्र संग्रामानికి సంబంధించి గడిచినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా మనం ఏ విధంగా స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నామో ఆ విశేష సంఘటనలన్నిటిని కూడా ప్రజలకు చేరువ చేయాలి వారికి తెలియజేయాలి అనేటువంటి మా ప్రయాసలో భాగంగా మేము ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారితో ప్రారంభించడం అనేది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం। సాధ్యం ఆజాదీ కా సంగ్రామ్ केवल कुछ वर्षों का, कुछ इलाकों का या कुछ लोगों का इतिहास सिर्फ नहीं है। ये इतिहास भारत के कोने कोने और कण कण के त्याग, तप और बलिदानों का इतिहास है। मन स्वातंत्र संग्राम एदैते उन्नदो అది కేవలం కొన్ని ప్రాంతాలకు కొంతమంది మహానుభావులకు మాత్రమే పరిమితమయ్యేటువంటి ఆందోళన కాదు। ఇది మన భారతదేశ చరిత్ర అనేటువంటి విషయం మనమందరం గుర్తుంచుకోవాలి। దీనికి తోటి ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని బలిదానం చేస్తూ దేశం కోసం స్వాతంత్ర కోసం పోరాటం చేస్తూ వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో అది వారందరి చరిత్ర అనేటువంటి విషయం మనమందరం కూడా గుర్తుంచుకోవాలి। हमारे स्वतंत्रता आंदोलन का इतिहास, हमारी विविधता की शक्ति का, हमारी सांस्कृतिक शक्ति का, एक राष्ट्र के रूप में हमारी एकजुटता का प्रतीक है। मन ई स्वातंत्र संग्राम एदैते उन्नदो అది మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందనే విషయం మనం గ్రహించాలి। దానికి తో పాటు ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి। మరి దానితో పాటుగా ఇది కేవలం ఒక భారతదేశం కాదు, మనమందరం ఒకటే అనేటువంటి భావాన్ని ప్రకటించే దిశగా ఈ ఉద్యమం జరిగిందనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి। अल्लूरी सीताराम राजू गारू भारत की सांस्कृतिक और आदिवासी पहचान, भारत के शौर्य, भारत के आदर्शों और मूल्यों के प्रतीक है। अल्लूरी सीताराम राजू गारू मरी मन देश में उन्नटुवंटी कोट्लादि मंदी मन आदिवासी एवरैते उन्नारो वारी शौर्यानिकी वारी धैर्यानिकी प्रतीक अनि चेप्पि मनं गुर्तिंचाली। अदे विधंगा आदिवासुलकु संबंधिंचिनटुवंटि संस्कृतिकी प्रतिबिंबं अनेटुवंटि विषयं मनं गुर्तुंचुकोवाली। अदि मात्रमे काकुंडा भारतदेशं एदैते वैविध्यंलो एकत्वानिकी निलबडुतुंदो दानिकी प्रतीक अनेटुवंटि विषयं मनमंत्रं कूडा इक्कड गुर्तिंचाली। सीताराम राजु गारु एक भारत श्रेष्ठ भारत की उस विचारधारा के प्रतीक हैं जो हजारों साल से इस देश को एक सूत्र में जोड़ती आई है। ओके भारत देशों श्रेष्ठ भारत देशों अनेटువంటి నినాదం మాత్రమే కాకుండా ఆ విశ్వాసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి। ఈ ఒకే దేశం ఒకే భావన అనేటువంటి ఈ భావన ఏదైతే ఉన్నదో అది కేవలం నిన్న మొన్నటిది కాకుండా అనాదిగా మన దేశ చరిత్రలో మన దేశ సాంస్కృతిక చింతనలో ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి। సీతారామ రాజు గారుకే జన్మ సే లేకర్ उनके बलिदान तक, उनकी जीवन यात्रा हम सभी के लिए प्रेरणा है। उन्होंने अपना जीवन आदिवासी समाज के अधिकारों के लिए, उनके सुख दुख के लिए और देश की आजादी के लिए अर्पित कर दिया। सीताराम राजगारी जनन दगर नुंची वारी जीवन प्रस्थानं एदैते उंदो अंटे वारी बलिदानं कावच्चु अदे विधंगा वारी जीवन यात्र एदैतो ए विधंगा वारु कोनसागिंचारो अदि मनंदरिकी स्फूर्तिदायकमैनटुवंटि विषयं मनं इक्कड गमनिंचाली। अदि मात्रमे काकुंडा
ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి వారి అధికారాల కోసం వారు తమ జీవితాన్ని అద్వాత్రే కాకుండా వారి యొక్క సుఖ దుఃఖాలను గుర్తించి వారి కోసం పోరాడి వారి కోసం నిలబడినటువంటి మన్యం వీరుడిగా మనం గుర్తించాలి సీతారామ రాజు గారునే जब क्रांति का बिगुल फूका था तो उनका जय घोष था मनदे राज्यम यानी हमारा राज्य वंदे मातरम की भावना से ओतप्रोत एक राष्ट्र के रूप में हमारे प्रयासों का ये बहुत बड़ा उदाहरण है अल्लूरी सीताराम राज गारू ఎప్పుడైతే విద్రోహాన్ని వారు ప్రారంభించారో వారి యొక్క నినాదం మనదే రాజ్యం అనేటువంటి నినాదం తోటి వారు ప్రజలందర్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారు చేశారు వందే మాత్రం అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో దానికి ఏ మాత్రం కూడా మనదే రాజ్యం అనేటువంటి ఈ భావన తక్కువ కాదు దానితో సరితూగే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గమనించాలి भारत के अध्यात्म ने सीताराम राजू गारू को करुणा और सत्य का बोध दिया आदिवासी समाज के लिए समभाव और ममभाव दिया त्याग और साहस दिया మన భారత హైందవ చింతనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉన్నదో అది మన అల్లూరి సీతారామరాజు గారిలో ఆ ఉద్యమ ప్రతిమ కావచ్చు అదే విధంగా అందరి పట్ల ఉండేటువంటి ఆ సాదర మమకారం భావన కావచ్చు అవన్నీ కూడా మన పూర్వీకుల యొక్క హైందవ చింతన నింపింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సీతారామరాజు గారునే జబ్ విదేశీ హుకుమత్ కే అత్యాచారం కే ఖిలాఫ్ जंग शुरू की थी तब उनकी उम्र केवल 24-25 साल थी 27 साल की छोटी उम्र में वो इस भारत माता के लिए शहीद हो गए अल्लूरी सीताराम राज गारू मन्यम वीरुडुगा मुंदुकु वच्चि आंग्लेयुलतो पोराटनि प्रारंभिंचिनप्पुडु वारिकि अति पिन्न वयसु కేవలం 24-25 సంవత్సరాలు మాత్రమే వారు మరణించింది వారికి 27 సంవత్సరాలు వచ్చిన వెనువెంటనే వారు మరణించారు అతి పిన్న వయసులో వారు దేశం కోసం బలిదానం చేశారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు రంపా క్రాంతి మే భాగ్ లేనే వారే భీ కితనే హీ నౌజవానో నే ఐసీ హీ ఆయు మే దేశ్ కీ ఆజాదీ కే లియే లడాయి లడీ स्वाधीनता संग्राम के युवा वीर वीरांगनाएं आज अमृत काल में हमारे देश के लिए ऊर्जा और प्रेरणा के स्रोत है अल्लूरी सीताराम राज गारु तोटी रंप आंदोलनलो पालुपंचुकुन्नटुवंटि एंदरो युवकुलु वारी जीवितालनु त्यागं चेशारु మరి త్యాగం చేసినటువంటి బలిదానం ఇచ్చినటువంటి ఆ త్యాగవీరులందరూ కూడా ఇవాళ మనకి స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి విషయం మనం గమనించాలి కనుక అటువంటి యువకులు అటువంటి నాయకులు మహనీయులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారు వారందరూ కూడా మనకి ప్రేరణాదాయకులే స్వతంత్రత ఆందోళనమే దేశ్ కి ఆజాదీ కే లియే యువాఓనే आगे आकर नेतृत्व किया था आज नए भारत के सपने को पूरा करने के लिए आज के युवाओं को आगे आने का ये सबसे उत्तम अवसर है आनाडु आंग्लेयुलनि एदुरोड्डि ఎందరు యువకులు ముందుకు వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకోవడం జరిగింది అదే విధంగా ఇవాళ మన భారతదేశం ఒక నవ అధ్యయనంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నేడు కూడా ఎందరు యువకులు ముందుకు వచ్చి దేశానికి సేవ చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది ఆజ్ దేశ్ మే నయే అవసర్ హై నయే నయే ఆయామ్ ఖుల్ రహే హై नई सोच है नई संभावनाएं जन्म ले रही है इन संभावनाओं को साकार करने के लिए
बड़ी संख्या में हमारे युवा ही इन जिम्मेदारियों को अपने कंधों पर उठा करके देश को आगे बढ़ा रहे हैं। इवाला देश मन मुंदु చాలా అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భంలో అదే విధంగా ఈ అవకాశాలన్నిటిని కూడా అందిపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా దేశాన్ని సైతం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి సందర్భంలో యువకులు ముందుకు వచ్చి ఏవైతే ఈ కొత్త అవకాశాలు మన ముందు ఉన్నాయో వాటన్నిటిని కూడా అందిపుచ్చుకుంటూ మన దేశ అభివృద్ధిలో వారు దోహదపడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ వీరం और देशभक्तों की धरती है। यहां पिंगली वेंकैया जैसे स्वाधीनता नायक हुए जिन्होंने देश का झंडा तैयार किया। ये कन्नेगंटी हनुमंतो कंदुकुरी वीरेसलिंगम पंतुलो और पोट्टी श्री रामलु जैसे नायकों की धरती है। ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకి పురుడు పోసినటువంటి గడ్డ మరి ఇక్కడ మనందరికీ గుర్తుంటుంది। పింగళి వెంకయ్య గారు ఆంధ్ర రాష్ట్రం నుండే వచ్చారు। మన జాతీయ జెండా మన తిరంగా ఏదైతే ఉందో దాన్ని రూపుదిద్దినటువంటి మహనీయులు పింగళి వెంకయ్య గారు। అదే విధంగా కన్నేగంటి హనుమంత్ గారు కందుకూరి వీరేశలింగం గారు మరి పొట్టి శ్రీరాములు గారు వీరందరికీ జన్మనిచ్చినటువంటి पुरिगड्डे एदना उंदंटे अदि आंध्र राष्ट्रम। यहां उच्चा लावड़ा नरसिम्हा रेड्डी जैसे सेनानियों ने अंग्रेजों के अत्याचारों के खिलाफ आवाज उठाई थी। इकड़ा उय्यालवाड़ा नरसिम्हा रेड्डी वारी पेरुनु मनं इक्कड़ खच्चितंगा स्मरिंचुकोवाली मरी आंग्लेयुलकी चाति नोट्टी पोराडिनटुवंटि गोप्प उद्यमकारुडु।